హాయ్ వియస్, గుడ్ మార్నింగ్. న్యూజెన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ లో ఒక వీక్ ట్రెండ్ నడుస్తుంది. ఎస్డీఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 30-35 పాయింట్స్ డౌన్ తో నడుస్తుంది. దీన్ని బట్టి మన మార్కెట్స్ కూడా ఇవాళ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలా న్యూస్ ఫ్లో ఇవాళ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఒకటి, అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వచ్చినట్టయితే నాస్డాక్ బాగా వీక్ గా కొనసాగుతుంది, బాగా వీక్ గా క్లోజ్ కావడం చూస్తున్నాము. ఫ్యాంగ్ స్టాక్స్ అన్ని కూడా చాలా వీక్ పర్ఫార్మెన్స్ ఈ మధ్యకాలంలో మనకు కనిపిస్తుంది. యాపిల్ స్టాక్ గత అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ ఒక 20% మేర పడిపోవడం చూస్తున్నాం. లైక్ ఫ్యాంగ్ స్టాక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఎస్ఎన్పీతో పోలిస్తే ఆల్మోస్ట్ 16.5% నుంచి 17% మేర అండర్ పర్ఫార్మ్ చేయడం మనం ఈ మధ్యకాలంలో ప్రధానంగా గమనించవచ్చు. యాపిల్ విషయానికి వచ్చినట్టయితే ప్రొడక్షన్ కట్స్ బాగా ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో యాపిల్ కి గతంలో ఉన్నంత ఫ్యాన్సీ ఉండే అవకాశాలు మెల్లిమెల్లిగా తగ్గిపోతున్నాయి అనే వార్తలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలోనూ సెల్ ఆఫ్ బాగా కనిపిస్తుంది. మరొక మేజర్ న్యూస్, క్రూడ్ ఆయిల్ వరుసగా 4వ రోజు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో పెరిగింది. అది కూడా ఒక వరింగ్ ఫ్యాక్టర్ గా ఉంది. ఎందుకంటే బాగా బేరిష్ జోన్ లోకి వెళ్ళిపోయింది, ఇక్కడ నుంచి మరింత పతనం అవుతుందని చెప్పి అందరూ అనుకున్నారు. అటువైపు ప్రొడక్షన్ కట్స్ కూడా జరుగుతున్నాయి దీనికి తగ్గట్టుగా. సో మళ్లీ క్రూడ్ లో మెల్లిమెల్లిగా జోరు కొనసాగుతుంది. బిట్కాయిన్ ఒకప్పుడు ప్రపంచాన్ని ఊపేసిన ఈ ఫ్యాన్సీ క్రిప్టో కరెన్సీ మెల్లిమెల్లిగా గ్రౌండ్ అంటే తన క్షేత్ర స్థాయికి వస్తుంది. 13 నెలల కనిష్ట స్థాయికి బిట్కాయిన్ దిగి రావడం చూస్తున్నాం. దాదాపు $4,695 స్థాయికి పడిపోయింది. 13 నెలల కనిష్టానికి బిట్కాయిన్ దిగి వచ్చింది. దాదాపు $19,000 నుంచి క్రమంగా బిట్కాయిన్ క్షీణించడం చూస్తున్నాం. ఇక ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ పక్కన పెట్టి దేశీయంగా డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కి వస్తే, నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరిగింది. 18 మంది డైరెక్టర్లు సుదీర్ఘంగా 9 గంటల పాటు అనేక అంశాల మీద చర్చించడం జరిగింది. సో ఫుల్ లెంత్ బోర్డ్, ఎందుకంటే ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మధ్య కొనసాగుతున్న ఒక ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ మీటింగ్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకటి, ఈ ప్రివెంటివ్ కరెక్షన్ యాక్షన్ పీసీఏకి సంబంధించి చర్చలు నడుస్తున్నాయి. లిక్విడిటీ ఈజింగ్ సంబంధించి చర్చలు నడుస్తున్నాయి. దానితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఎంత నిధులు ఉండాలి అని చెప్పిన ఒక ఇదొక చాలా వివాదాస్పదమైన అంశం ఇది. ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ ఈసీఏ ఫ్రేమ్వర్క్ సంబంధించింది కూడా నిన్న ఒక మీటింగ్ జరిగింది. దానికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి తర్వాత చర్చలు ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా నిర్ణయించారు. అంటే ప్రస్తుతానికి ఒక ట్రూస్, ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అటు గవర్నమెంట్ మధ్య ఉంది అని నిన్న మీటింగ్ సారాంశాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. సో చాలా న్యూస్ ఫ్లో ఇవాళ ఉంది. అన్లీస్ అలాంటి వ్యూతో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ సార్. సో ఒకటి, యుఎస్ లో మనకి టెక్నాలజీ స్టాక్స్ లో ఫేవర్ తగ్గిపోతుంది, మెల్లిమెల్లిగా గ్రౌండ్ రియాలిటీకి వస్తున్నాము. సో దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు గోయింగ్ ఫార్వర్డ్, అండ్ నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన భేటీని ఎలా అర్థం చేసుకోవాలి? యా, నిన్నటి ఐ థింక్ ఇట్స్ ఏ డ్రా మ్యాచ్ అనే చెప్పాలండి. బికాస్ యునో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక స్టెప్ తగ్గొచ్చారు, అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దే ఆర్ విల్లింగ్ టు ఈవెన్ డిస్కస్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే మనకి ఆ కంప్లీట్లీ ప్రెషర్ పాయింట్స్ అనేది దే ఆర్ అట్లీస్ట్ ఆఫ్ ఫర్ నౌ. సో ఆ కారణమున ఈ లిక్విడిటీ మెజర్స్ అవన్నీ పక్కన పెట్టండి. హౌ మచ్ ఆఫ్ డివిడెండ్ షుడ్ ద గివ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అండ్ హౌ మచ్ లిక్విడిటీ షుడ్ దే ప్రొవైడ్, అండ్ కొద్దిగా రిలాక్స్ చేయాలా నార్మ్స్. గతంలో చాలా స్ట్రిక్ట్ చేసి పడేశారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫర్ లెండింగ్ అనేది. ఇప్పుడు కొద్దిగా దాన్ని సడలించే అవకాశం కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో ఆ పరంగా చూసుకుంటే ఇట్స్ ఎ పాజిటివ్ ఫర్ ద మార్కెట్. అండ్ టెక్నాలజీ స్టాక్స్ అమెరికాలో చాలా స్ట్రాంగ్ గా పడుతున్నాయి. ఆల్మోస్ట్ యూనో యాపిల్ ఒకటి, మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు అమెజాన్ హాజ్ ఆల్సో లాస్ట్ మోర్ దెన్ క్లోజ్ టు 20%. ఈ రెండు $2 trillion కంపెనీస్. సో వీ షుడ్ అండర్స్టాండ్ ఆల్మోస్ట్ అబౌట్ $400 to $500 billion ఓన్లీ 2 or 3 కంపెనీస్. ఫ్యాంగ్ స్టాక్స్ ఇఫ్ యూ ఇంక్లూడ్ ఫేస్బుక్, ఇటువంటి ఫ్యాంగ్ స్టాక్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మాత్రం ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ యూనో అమెరికాలో టెక్నాలజీ స్టాక్స్ పరంగా ఇట్ హెస్ బీన్ వాష్డ్ అవే అండి. సో ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ సిగ్నల్, ఎందుకంటే ఇవన్నీ దే బికమ్ లైక్ మాన్స్టర్స్ అండ్ మోనోపలీ సిచ్యువేషన్ లోకి వెళ్ళారు. అండ్ ద ప్రమోటర్స్ హావ్ క్రియేటెడ్ ఆల్మోస్ట్ లైక్ ఏ ఫ్రాంకెన్స్టైన్ మాన్స్టర్, దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్. అందుకని రెగ్యులేషన్ చాలా వచ్చింది అమెరికాలో. ఈ రెగ్యులేటరీ రూల్స్ మూలాన రీసెంట్లీ మనం షెరిల్ శాండ్బర్గ్ కానీ మార్క్ జుకర్బర్గ్ ఇవన్నీ ప్రమోటర్స్ ఆఫ్ దోస్ కంపెనీస్, యూనో ట్విట్టర్ ప్రమోటర్ జాక్ డార్సీ, ఇటువంటి వాళ్ళని అమెరికన్ కాంగ్రెస్ వాళ్ళు అమెరికన్ పొలిటీషియన్స్ కూర్చోబెట్టి స్ట్రాంగ్ గా గ్రిల్లింగ్ చేయడం మొదలు పెట్టారు. బికాస్ ఇట్స్ రీచ్డ్ ఎ మోనోపలీ సిచ్యువేషన్. సో ఏది ఏమైనా కానీ మొత్తానికి వాళ్ళ మోనోపలీస్ బ్రేక్ అయ్యి కొన్ని కొన్ని అయితే అవుట్ ఆఫ్ రీచ్ పిఈ రేషియోస్ వెళ్ళిపోయినాయి. సో అటువంటివి నార్మల్లీ కరెక్ట్ అవుతున్నాయి. Will this continue over the next 1 year? Probably this can continue. Almost 20% lo
ఎస్ఎన్పీ 500 లో 40% ఆఫ్ ద స్టాక్స్ ఆర్ నియర్లీ ఇన్ ద బేర్ జోన్ అని డిక్లేర్ చేశారు. ఆయిల్ అఫ్ కోర్స్ వీ హావ్ సీన్ చాలా పడ్డది, సో అదొక పాజిటివ్ సైనే. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ షార్ప్ గా ఏమైనా పెరుగుతుందా, వీ హావ్ టు జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఒకవేళ ఈ లెవెల్స్ లో స్టేబుల్ అయితే మాత్రం ఐ థింక్ డెఫినెట్లీ రాబోయే రోజుల్లో మనకి వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎ గుడ్ జోన్ అనే చెప్పాలి. మైనస్ పాలిటిక్స్, సో పొలిటికలీ మనకు కొద్దిగా ఫేవరబుల్ పరిణామాలు ఏమన్నా వచ్చినా, అంత నెగిటివ్ ఏమన్నా రాకపోతే మాత్రం ఐ థింక్ ప్రాబ్లీ యూనో రాబోయే 1 or 2 quarters లో ఇట్స్ గుడ్ టైమ్ టు అక్వైర్ యూనో క్వాలిటీ స్టాక్స్ ఇన్ గుడ్ సెక్టర్స్ అక్రాస్ ఆల్ ది సెక్టర్స్ విత్ ఎ నెక్స్ట్ 2 years వ్యూ. సో నిన్న కూడా మనం ఈ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ గురించి మార్నింగ్ డిస్కస్ చేసుకున్నాం. చాలా స్ట్రాంగ్ గా నిన్న ఈ స్టాక్ కూడా పెరగడం జరిగింది. అలాగే టెక్నికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐబీ హౌసింగ్ గురించి చెప్పుకున్నాం, అది కూడా నేను ఆల్మోస్ట్ ఒక 3-4% దాకా వీక్ అవడం చూస్తున్నాము. ఇవాళ కూడా ఒక మరొక మేజర్ స్టాక్ ఎస్ బ్యాంక్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉన్న, ఇండిపెండెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉన్న చంద్రశేఖర్ ఆయన రాజీనామా చేశారు. ఈ మధ్యకాలంలో వరుసగా హై ప్రొఫైల్ డైరెక్టర్స్ అందరూ కూడా రాజీనామా చేసి వెళ్ళిపోవడంతో తనకు ఆందోళన ఉంది. కొత్త చైర్మన్, కొత్త ఎండీకి సంబంధించి అన్వేషణలో మేబీ ఆటంకాలు ఎదురవ్వచ్చేమో ఆందోళన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. సో ఇది కూడా మేబీ వన్ ఆఫ్ ది నెగిటివ్ న్యూస్ అయ్యేట్టు కనిపిస్తుంది ఎస్ బ్యాంక్. సో మీరు ఎలాంటి టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఈ పాయింట్లో చూస్తున్నారు? నిన్న కీలకమైన లెవెల్స్ మేబీ 10,750 పైన నిఫ్టీ క్లోజ్ అయింది. అవునండి, అంటే మనం నిన్న కూడా అనుకోవడం జరిగింది, క్లోజర్ గా 10,800 దాకా వచ్చి అక్కడ నుంచి కొంచెం రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకున్నాము. అంటే 10,800 దగ్గర రెసిస్టెన్స్ అనేది షార్ట్ టర్మ్ ఉండొచ్చు. సో ఈ రోజు ఒక రివర్సల్ ప్యాటర్న్ అనేది ఉండొచ్చు ఈ రోజు, అంటే ఈ రోజు సెల్లింగ్ అనేది. అయితే ఇది కంటిన్యూ పెద్దగా బాగా మార్కెట్ పడిపోతుంది అయితే నేను అనుకోను. అయితే మన మార్కెట్స్ కొంచెం అవుట్ పర్ఫామ్ చేయొచ్చు గ్లోబల్ గా. ఈ రోజు లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్ పడితే దాని తగ్గట్టుగా ఈ రోజు ఏషియన్ మార్కెట్స్ హెవీగా కరెక్ట్ అవుతున్నాయి. బట్ మన సింగపూర్ నిఫ్టీ మాత్రం ఒక 35-40 points రేంజ్ లో ఉంది, కాబట్టి మనది ఎక్కువగా రియాక్ట్ కావట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈవెన్ యుఎస్ మార్కెట్ లో చూసుకుంటే వోల్టాలిటీ అనేది కొంచెం బాగా పెరిగింది. ఈ రోజు 400 పాయింట్ పడడం, మళ్ళీ పక్క రోజు ఇమీడియట్ గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం, ఈ విధంగా చూస్తున్నాము. వోల్టాలిటీ తగ్గేంత వరకు మనకి గ్లోబల్ గా అన్సర్టెంటీ ఉన్నంత వరకు మన మార్కెట్స్ కొంచెం వోల్టాలిటీ కూడా వాటిలాగే మన మార్కెట్స్ కూడా వోల్టాలిటీ ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా నేను బై ఆన్ డిప్స్ కి వెళ్ళమంటాను. అయితే ఇక్కడ కొన్ని స్టాక్స్ సెల్ అండ్ ర్యాలీస్ గా ఈ రోజు వరకు ట్రేడ్ చేసుకోమని చెప్తాను. అందులో భాగంగా వేదాంతాన్ని ఎవరి ర్యాలీ వచ్చినప్పుడల్లా కూడా సెల్ చేసుకోమని చెప్తాను. నేను అనుకోవడం ఇది ఇంటర్డేలో 206 ఆ లెవెల్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈవెన్ హిండాల్కోని కూడా ఎవరి ర్యాలీలో కూడా సెల్ చేయమంటాను. ఇప్పుడు ఎస్ బ్యాంక్ గురించి మనం అనుకున్నాము. ఎస్ బ్యాంక్ ను కూడా అంటే మళ్ళీ ఈరోజు నిన్న షార్ట్ కవరింగ్ వచ్చింది ఈ స్టాక్ లో, మళ్ళీ ఈరోజు కొంచెం వీక్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎస్ బ్యాంక్ ను కూడా ఈరోజు సెల్లింగ్ కి అనుకూలంగా ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీని కూడా సెల్ చేసుకోమని చెప్తాను. నిన్నటి రోజు చూసాము బ్యాంక్ నిఫ్టీ చాలా వరకు అటు ఆర్బీఐ మీట్ తో స్టడీగానే ఉంది, లాస్ట్ లో బాగా పెరిగింది కూడా. అయితే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. బాగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఐసీఐసీఐ కానివ్వండి, ఎస్బీఐ, ఈ రెండు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. దాని కారణంగా బ్యాంక్ నిఫ్టీ బాగా పెరగడం చూసాము. ఇక్కడ 24,350-24,360 లెవెల్స్ లో స్టాప్ లాస్ పెట్టుకొని బ్యాంక్ నిఫ్టీ సెల్ చేస్తే 26,200 లెవెల్స్ ని బ్రేక్ అయ్యి 26,000 క్లోజర్ గా ఆ లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ పొజిషన్ ట్రేడర్స్ రేపటికి కూడా బ్యాంక్ నిఫ్టీని హోల్డ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఓవరాల్ గా ఈవెన్ కమాటీస్ వీక్ ఉండొచ్చు, ఐటీ కంపెనీస్ లో పర్లేదు, కొంచెం ఈరోజు మళ్ళీ బయింగ్ రావచ్చు. ఆ ఫార్మా స్టాక్స్ ని ఎవరి డిప్ లో కూడా బయ అని చెప్తాను. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాల్ ఆదిలాబాద్ నుంచి కృష్ణారావు, అడగండి కృష్ణారావు గారు. హలో, ఓకే, కాల్ కట్ అయినట్టుంది. ఒకటి మేజర్ గా బాగా మెయిల్స్ లో చూస్తున్నాడు, ఎస్ బ్యాంక్ సంబంధించిన మెయిల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. పీక్ ప్రైజ్ లో కొన్న వాళ్ళు కొంతమంది అయితే ఫ్రెష్ గా బయట చేసుకోవచ్చు అని కొంతమంది చెప్పి, సో చాలా న్యూస్ లో ఉంది. నేను కూడా మేజర్ పెద్ద డైరెక్టర్ రాజీనామా చేశారు, ఓపీ భట్ లాంటి సీనియర్ డైరెక్టర్స్ కూడా రాజీనామా చేసి వెళ్ళిపోవడం నేపథ్యంలో, సో మేబీ ఇంకా ఇందులో వరస్ట్ ఉంది ఆర్ సంథింగ్ ఏదో జరగబోతుందన్న ఒక ఆందోళన డైరెక్టర్స్ లోనే ఉంది అంటే, సో ఇన్వెస్టర్స్ అండ్ పెద్ద ఇన్వెస్టర్స్ దీన్ని ఎలా చూడాలి? నో, బేసికలీ యూనో మన గతంలో ద గ్రేటెస్ట్ ఇన్వెస్టర్ ఇన్ ద వరల్డ్ వారెన్ బఫెట్ గారు చెప్పినట్టు దేర్ ఈస్ నెవర్ వన్ కాక్రోచ్ ఇన్ ద సింక్. కాబట్టి ఫస్ట్ ఎప్పుడైతే ఈ వివాదాలు బయటకు వచ్చాయో, ఆర్బీఐ వాళ్ళు ఎప్పుడైతే ఎక్స్టెన్షన్ రానా కపూర్ గారికి ఇవ్వలేదో, అంతకు ముందు లాస్ట్ ఇయర్ మనం గమనిస్తే రిజల్ట్స్ అప్పుడు ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రికగ్నిషన్ లో ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన ఫిగర్ కి ఎస్ బ్యాంక్ వాళ్ళు చూపించిన ఫిగర్ కి ఏదో తేడాలు వచ్చాయి.
అప్పుడే ఫస్ట్ టైం దెర్ వాజ్ సంథింగ్ రాంగ్ విత్ ద బ్యాంక్ అని చెప్పి బాగా స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది మనం చూసాం. సో అటువంటి అప్పుడు మనం ఎగెయిన్స్ ద ట్రెండ్ వెళ్ళకూడదు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఎప్పుడన్నా ఇటువంటి వివాదాలు వచ్చినప్పుడు వి డోంట్ నో లోపల ఎన్ని జరగకూడనే జరిగే విషయాలు అనేది. ఇప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ చాలా సీరియస్లీ దే విల్ కమ్ టు ద ఫ్రంట్ లైన్. సో ఈ కారణం వల్లనే ఎవరైనా కొనదలుచుకుంటే ఐ థింక్ దెర్ ఆర్ డెఫినెట్లీ బెటర్ ఆప్షన్స్ అండి, నాట్ ఎస్ బ్యాంక్. ఎందుకంటే వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్. ఇంతమంది ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ అశోక్ చావ్లా గారు ఇటువంటి వాళ్ళు రిజైన్ చేయడం, తర్వాత ఆ కపూర్ ఫ్యామిలీలో వివాదాలు, అవి మళ్ళీ ట్రూల్స్కి రావడం, ఇవన్నీ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ మిస్సింగ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. అది కొద్దిగా సీక్రసీలో ఉందని మనం చెప్పాలి. ఇన్ మై ఒపీనియన్ ఆల్రెడీ ఎవరైనా కొనుంటే మాత్రం అట్ ఎవ్రీ ట్రేడింగ్ బౌన్స్ దే షుడ్ ట్రై టు కమ్ అవుట్ అండి, బికాస్ దెర్ ఈస్ అ లాట్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ షేర్స్. ఇట్స్ ఎ వాస్ట్ ఫీల్డ్ కాబట్టి అందులో చాయిస్ అనేది, బెటర్ చాయిస్ దొరికే అవకాశం ఉంది. స్వల్పంగా లాస్ బుక్ చేయాలి, తప్పదు ఒక్కొక్కసారి. బట్ ఎవరైనా కొత్తగా కొనదలుచుకుంటే మాత్రం ఐ డోంట్ థింక్ దే షుడ్ బై రైట్ నౌ, దెర్ ఆర్ బెటర్ ఆప్షన్స్ అనేది చెప్పచ్చు. సో దట్ ఈస్ ద వ్యూ ఆన్ దీనికి మీ నిర్ణయాలు తీసుకోండి. ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మరో కాల్ ఉన్నారు చెన్నై నుంచి, నాగేశ్వరరావు. అడగండి నాగేశ్వరరావు గారు. స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, ఓపెనింగ్ లో ఎంత? మీరు ఆల్రెడీ ప్రైస్ తీసుకున్నారా? ఏ స్టాక్ అంటే ఏంటి, మీరు కొనాలనే అమ్మాలనే స్టాప్ లాస్ అంటే దేనికి? ఒకటే అండి, ఎస్ బ్యాంకు ఓపెనింగ్ మీకు ఇప్పుడు ఏదైతే నెగిటివ్ వచ్చిందో అది ఓపెనింగ్ మనకి డిస్కౌంట్ అయిపోతుంది, అంటే ఓపెనింగ్ రేటే మనకు వస్తుంది. అయితే ఎంతవరకు కిందకి వెళ్తుంది అనేది చూడాల్సి ఉంటుందండి. నిన్న 7% పెరిగింది, ఈ రోజు ఒక నేను అనుకున్న ఒక 4-5%, 6% దాకా మైనస్ లో ఓపెన్ కావచ్చు. కాబట్టి రిస్కీ అవుతుంది, అటు మీరు ఏదర్ సైడ్ పొజిషన్ తీసుకోవాలన్నా కూడా రిస్కీ అవుతుంది. స్టాప్ లాస్లు ఇవన్నీ పక్కన పెట్టండి, ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ ఇదేంటంటే ఒక న్యూస్ బేస్డ్ ప్యానిక్ కైండ్ ఆఫ్ మూవ్స్ ఉంటాం అనమాట. అటువంటప్పుడు మీకు స్టాప్ లాసెస్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంటాయి. కాబట్టి మీరు ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు చాలా వాటికి ఏంటంటే అంటే చెప్పాల్సింది ఏంటంటే ర్యాలీస్ లో ఈ రోజు ఇంటర్డే పరంగా సెల్ చేయమని చెప్తాను. నరేష్ కుమార్ అడుగుతున్నారు, బ్యాంక్ ఆఫ్ బరోడా 116 రూపాయలు 2000 షేర్లు తీసుకున్నారట, ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా? బ్యాంక్ ఆఫ్ బరోడా 116. నో, ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే దేర్ ఆర్ బెటర్ యాజ్ ఎ ట్రేడింగ్ బెటర్ రాదర్ దెన్ ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ బెటర్ అండి. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ చేయదలుచుకుంటే ఐ వుడ్ డెఫినెట్లీ గో విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదర్ దెన్ ఎనీ అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. బట్ ఒకవేళ మీరు ట్రేడింగ్ పరంగా తీసుకోవాలనుకుంటే మాత్రం ఒక 2 price points, దేర్ కెన్ ఆల్వేస్ బి యునో అప్స్ అండ్ డౌన్స్. ట్రేడింగ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో, ఆల్ పిఎస్యూ బ్యాంక్స్. సో ఈ కారణం వలన లాంగ్ టర్మ్ బెట్ కాదు కానీ, బట్ డెఫినెట్లీ యూ షుడ్ బైట్ ఫర్ ఎ ట్రేడింగ్ బెట్ పోస్ట్ మేబీ యూనో ఈ రిజల్ట్ సీజన్ అంతా అయింది కాబట్టి కొద్దిగా స్టెబిలిటీ వచ్చిన తర్వాత. నిన్ననే మనకి ఆర్బీఐ మీట్ కూడా అయింది, ఇవాళ స్టెబుల్ గా ఉంటే మాత్రం ఐ థింక్ యూ కెన్ బైట్ ఫర్ ఎ ట్రేడింగ్ బెట్. గుంటూరు నుంచి ప్రభాకర్ రావు మన కాలర్. హలో, అడగండి ప్రభాకర్ గారు. సార్, కేసి గారిని అడుగుతున్నారండి, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ 305 రూపాయలు కొన్నానండి. ఎన్సీఎల్, ఎన్సీఎల్ ఇండస్ట్రీసా? నాగార్జున. ఓకే, అది ఇప్పుడు ఏం చేయాలండి? ఇంకా కొన్ని యావరేజ్ చేయమంటారా, లేకపోతే లాంగ్ టర్మ్ ఉంచుకోమంటారా? పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అనేది. ఎన్సీఎల్ అంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఇది ఓకేనండి, అంటే 400-300 కొన్నారన్నారు, ఇప్పుడు 130 దగ్గర ఉంది. రీసెంట్ గా అన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నింటిలో కూడా సెల్లింగ్ ఉంది. తర్వాత ఈవెన్ మనకి సిమెంట్ కంపెనీస్ కూడా అంత అంటే పెద్ద కంపెనీస్ ఏసీసీ లాంటివి పర్లేదు, బాగానే ఉన్నాయి. అయితే మిడ్ క్యాప్ అన్ని కూడా బాగా పతనం అయిపోయినాయండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి, అంతకుముందు చెప్పాల్సింది ఏం లేదు. మరీ కంపెనీ ఫండమెంటల్స్ లో వీక్నెస్ వచ్చి అప్పుడు మనం సెల్లింగ్ అప్పుడు ఎగ్జిట్ కావచ్చండి. బట్ అంత మరీ ఫండమెంటల్ గా ఈ స్టాక్ అయితే వీక్ లేదు. అయితే మిడ్ క్యాప్ కి మనకి మిడ్ క్యాప్ లో ఒక బయింగ్ అనేది లేని కారణంగా ఈ స్టాక్స్ అన్ని కూడా వీక్ గా ఉంటున్నాయి. నేను అనుకోవడం ఈవెన్ సెప్టెంబర్ రిజల్ట్ కూడా బాగున్నాయండి, అంటే టాప్ లైన్ చాలా ఇంప్రూవ్ వచ్చింది, ఇంప్రూవ్మెంట్ కనపడింది. బట్ ప్రాఫిట్స్ అనేవి తగ్గాయి. ఇంకోటి నెక్స్ట్ ఒక 1 ఇయర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా పెద్దగా ఉండదు, ఉండకపోవచ్చండి, అటు ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. కాబట్టి నెక్స్ట్ 6-8 నెలలు పెద్దగా స్టాక్ పెరిగే అవకాశం లేదు. మీరు ఇంకా కరెక్షన్స్ లో యాడ్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కి.
రాజు మెయిల్ చేస్తున్నారు, వియాటెక్, వ్యాబ్యాక్, నాట్కో ఫార్మా, గ్రాఫైట్, హెచ్జి, ఫైబర్ ఫెడరల్ బ్యాంక్ ఈ స్టాక్స్ అన్ని ఉన్నాయి, ఒక 3 to 4 ఇయర్స్ కోసం ఆయన బై చేశారు, హోల్డ్ చేసుకోవచ్చు. వియాటెక్, వ్యాబ్యాక్, నాట్కో, గ్రాఫైట్, హెచ్జి, ఫైబర్, యా నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. డీసెంట్ స్టాక్స్ ఉన్నాయి, అంటే కొన్ని 1 or 2 ఈ మధ్య చాలా స్ట్రాంగ్ గా పడ్డాయి, లైక్ నాట్కో ఆల్మోస్ట్ 25-30%. సిమిలర్లీ ఈవెన్ వియాటెక్ వ్యాబ్యాక్ మోర్ దెన్ 50% పడ్డదండి, ఇఫ్ యూ టేక్ లాస్ట్ 1 ఇయర్. బట్ ఐ థింక్ దే డీసెంట్ కంపెనీస్, 2 to 3 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ బియాండ్ అంటున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోండి, నాట్ ఆన్ ఎ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్, అట్లీస్ట్ ఇయర్లీ వన్స్. ఐ థింక్ దే హ్యావ్ సమ్ లైఫ్ ఫర్ ద నెక్స్ట్ 1-2 ఇయర్స్ ఆల్సో. డీసెంట్ స్టాక్స్ అన్ని రిటైన్ చేయండి. రామకృష్ణ అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ నవంబర్ ఈ సిరీస్ పుట్ 180 పుట్ తీసుకున్నారట 5 rupees 45 paise తో, హోల్డ్ చేసుకోవచ్చు ఎస్ బ్యాంక్ 180 పుట్? అంటే మళ్ళీ ఈ రోజు ఒక గ్యాప్ డౌన్ వస్తుంది అండి, గ్యాప్ డౌన్ వచ్చి అది ఎంత వరకు పడుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. నేను కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా 6% అట్లా పడవచ్చు, అయితే అక్కడి నుంచి ఫర్దర్ గా పడుతుందా లేకపోతే అక్కడ ఆగుతుందా అని చెప్పలేము. బట్ ఏదైనప్పటికి కూడా ఈ రోజు మీ అంటే ఇప్పుడు మీరు తీసుకున్న 180 పుట్టు దగ్గర ఇప్పుడు 2.7 అట్లా ఉందండి, 2.8 అట్లా ఉంది. మీ రేటుకు రావచ్చు అండి, అంటే మీ రేట్ దాటి కూడా ఈ రోజు నేను కూడా 7-8 rupees దాకా ట్రేడ్ కావచ్చు, అక్కడ ఒకసారి ఎగ్జిట్ కామని చెప్తాను. ఎందుకంటే ఇది మళ్ళీ రేపు మళ్ళీ ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్న స్టాక్ అండి, అంటే వోలటాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. హైదరాబాద్ నుంచి చైతన్య మన కాలర్, హలో అడగండి చైతన్య. సాయి గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ ఇది నా దగ్గర మెక్డవల్స్, డిమార్ట్, ఎంఎండ్ఎం 1 ఇయర్ నుంచి హోల్డ్ చేస్తున్నానండి. అది చిన్న ఒక 5% లాస్ లో ఉంది, అది నేను లాంగ్ టర్మ్ ద్వారా ఒక 5 ఇయర్స్ కోసం అలాగే ఎక్స్పెక్ట్ వస్తా అండి, లేకపోతే ఏమైనా ఎగ్జిట్ అయిపోమంటారా? డిమార్ట్, ఎంఎండ్ఎం అండ్ యునైటెడ్ స్పిరిట్స్ 5% లాస్ లో ఉన్నారు. 5% మాత్రమే ఉన్నారంటే మంచి ప్రైస్ లో మీరు తీసుకున్నట్టే లెక్క. మెక్డవల్స్, డిమార్ట్ అండ్ యూ కెన్ రిటైన్ ఆల్ ద 3 అండి. 5 ఇయర్స్ వ్యూ తో మీరు ఉంచుకోవడం అనేది ఇట్స్ గుడ్, బట్ రివ్యూ చేసుకుంటున్నాండి, ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవడం మాత్రం మంచిదేనండి. సో ఎవ్రీ ఇయర్ యూ కీప్ ఆన్ రివ్యూయింగ్ ఇట్, బట్ అదర్వైజ్ 3 ఏళ్లకి 5 ఇయర్స్కి ఈ 3 స్టాక్స్ కూడా రిటైన్ చేయొచ్చు. నర్మదా అడుగుతున్నారు, 10,500 పుట్ ఆప్షన్ 54 లో తీసుకున్నారట, తను హోల్డ్ చేసుకోవచ్చా 10,500 పుట్ ప్రస్తుతానికంటే? ఈ రోజు ఎక్స్క్యూజ్ మీ, ఈ రోజు హోల్డ్ చేయొచ్చు అండి. ఈ రోజు మార్కెట్స్ లో డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అంటే ఇన్ని రోజులు మనకి ఒక అప్ ట్రెండ్ తప్ప డౌన్ ట్రెండ్ లేదు. ఫస్ట్ డే కరెక్షన్ అనేది ఈ రోజు స్టార్ట్ అయింది, అయితే అది ఎంతవరకు వస్తుంది అని చూడాలి. నేను కూడా 10,620 దాకా రావచ్చు అండి నిఫ్టీ, అంటే ఈ రోజు అని కాదు నెక్స్ట్ ఈ రోజు ఆర్ నెక్స్ట్ రాన్న రోజుల్లో. ఒకవేళ 620-640 levels బ్రేక్ అయితే కొంచెం వీక్ కావచ్చు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఇంకోటి పుట్ ఆప్షన్ కానీ కాల్ ఆప్షన్ కానీ ఓవరాల్ గా మనం తీసుకున్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా మీరు డెసిషన్ తీసుకోవాలండి. కంప్లీట్ గా మంత్ ఎండింగ్ వరకు ఉంటాను లేకపోతే ఈ రేట్ వస్తే నేను ఎగ్జిట్ అవుతాను అట్లా పెట్టుకోకూడదు. ప్రస్తుతానికి ఉంచండి, 1 or 2 days తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకోవచ్చు. జయప్రకాష్ అడుగుతున్నారు బాలాగారిని, మేఘమణి ఆర్గానిక్స్, హిమాద్రి ఈ రెండు లాంగ్ టర్మ్ వ్యూ ఎలా ఉంది? మ్యాసివ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ వీళ్ళు లైన్అప్ చేసుకున్నారు కాబట్టి అదేమన్నా రిఫ్లెక్ట్ అవ్వచ్చా? మేఘమణి అండ్ హిమాద్రి, ఇట్స్ ఏ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఫర్ మెనీ కంపెనీస్ అండి. మేఘమణి వాళ్ళు లాస్ట్ 2 ఇయర్స్ లోనే బాగా డబ్బులు స్పెండ్ చేశారు ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో డెఫినెట్లీ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ అండ్ మేఘమణి ఆర్గానిక్స్ విల్ డూ వెల్. కానీ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ రాబోయే 2 ఏళ్లలో కూడా దే ఆర్ గోయింగ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. మేఘమణి హాజ్ ఆల్రెడీ డన్ ఇన్ ద పాస్ట్ 2 ఇయర్స్. సో ఎలా ఉంటే ఈ రెండు స్టాక్స్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ దే ఆర్ గోయింగ్ టు బి గుడ్. బట్ ప్రైస్ అండ్ వాల్యుయేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇవన్నీ మెగమణి చాలా హైకి వెళ్ళి అక్కడి నుంచి బాగా స్ట్రాంగ్ కరెక్షన్ అయింది. సిమిలర్లీ ఈవెన్ క్లోజ్ టు 200 rupees నుంచి హిమాద్రి కెమికల్స్ కూడా కరెక్షన్ అయింది. కాబట్టి పికింగ్ అప్ ద రైట్ ప్రైస్ ఈస్ నాట్ ద క్రైటీరియా. మీరు ఒకవేళ 2 to 3 ఇయర్స్ ప్లస్ ఉంచుకోదలుచుకుంటే మాత్రం ఒక 6 months ఎస్ఐపి చేసుకోండి. బట్ ఎక్కడైనా 15-20% షార్ప్ ప్రైస్ వస్తే బికాస్ ఆఫ్ ఐదర్ ఎన్ ఈవెంట్ ఆర్ రిజల్ట్స్ డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి, బికాస్ బోత్ ఆఫ్ దేమ్ ఆర్ ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్స్. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ మనకు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి సమయం మించిపోతుంది. ఇంకా కార్యక్రమం ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.